नमस्ते चेतन के स्वागत चेतन प्रस्तम एलवी नगर परिधि लो आदिवासी नगर लो आदिवासी नगर नागोल प्रांतल्लो लोपल बिक्कु बिक्कु मंटुन आदिवासी नगर प्रजल्नी इक्कड समस्यल्नी चेतन इदिवरके मी मुंदुकु तीसुकोच्चिंदी कानी प्रस्तम आदिवासी नगर लो प्रजलपै दाड़ी जरुगुतुंदी डिसेंबर 14वा तारीखुन आदिवासी नगर लो सायंत्रं जेसीबीलु पोक्लेनर्लतो कोंतमंदि बयट व्यक्तुलु वीरि गुडिसल्नि तोलगिंचे प्रयत्नं चेशारु असलु ई व्यक्तुलु एवरु एंदुकु आदिवासी नगर पै बड़ाबाबुला कन्नु पड़िंदि असलु आदिवासी नगर लो उन्नटुवंटि वीरि समस्यल्नि पट्टिंचुकोनि अधिकारुलु प्रजा प्रतिनिधुलु एमय्यारु वीरिकि अंडगा निलवाल्सिनटुवंटि एन्नो स्वच्छंद संस्थलु इक्कडि नुंचि एंदुकु वेल्लिपोयायि वीटन्निटि गुरिंचि मनं तेलुसुकुंदां ఒక్కసారి గుడిసెల్ని కూల్చేసిన వైనం అసలు బయట వ్యక్తులు భయభ్రాంతం చేసిన వైనం చూద్దాం రండి కంపల్సరీ మా ఆదివాసుల జాతికి మాత్రం దీనికి కలెక్టర్ ఏదైనా మాకు హామీ ఇయ్యాలి శక్తి గారు ఇక్కడ కలెక్టర్ గారి పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర కదండి ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం ఎస్సీఎస్టీ చట్ట ప్రకారం ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయండి ఆయన అవసరమైతే 145 ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయించండి ఎవరైతే దాడి చేశారో వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్మెంట్ చేయించండి అదేవిధంగా వాళ్ళందరినీ కూడా నగర బహిష్కరణ శిక్ష కూడా విధించేటువంటి అధికారం కలెక్టర్కి ఉందండి అని ఇన్ని అధికారాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఎవరు రాలేదు ఏ రకమైనటువంటి యాక్షన్ కూడా ఇనిషియేట్ చేయలేదండి సో రైట్ నౌ మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ సిట్యుయేషన్ పెట్టాలి ఆయన ముందుకి మరి మీరందరూ కూడా దానికి సపోర్ట్ ఇస్తే తప్పకుండా మీ పోరాటానికి మేము వెనకాల ఉంటాం దీనికి ఒక ముందు ఏమంటే ఈ బిల్డింగ్ కట్టక ముందు దీనికి 195 195 కు రౌనే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి సర్వే చేసినారు మేడం దీనికి ఏమంటే మీరు ఈ హద్దు దాటి మళ్ళీ మీరు పోకూడదని మాకు వాళ్ళు సత్త ప్రకారం మీకు ఏ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చిన దానికి ఎంఓర్ వచ్చి మాకు మొత్తం సర్వే చేసి అన్ని డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి మేడం మా కాడికి దానికి ఏం చేసినారంటే ఈ కొన్ని దినాల్లో వీళ్ళు మా ఈ చుట్టపక్కల పెద్ద మనసులు మాకు తరిమేయాలని ఈ ఒక్క పుండిస్తనముతో మాకు ఎలాంటి సదుపాయాలు కల్పించకూడదని సర్వే సత్యనారాయణ మన రామ్మోహన్ గౌడ్ అంతా కలిపి ఇది పోల్మాన్ రెండు వేసే ఉంటే ఇది పోల్మాన్ మీరు గవర్నమెంట్ నుంచి ఎందుకు వేశారు ఇది కాదు అని దానికి కట్ చేసినారు ఆ రెండు పోల్మాన్లు అట్లే ఉండాలి మన మినిస్టర్ సారు దానికి చేసే వరకు ఈ డ్రైనేజీకు నీళ్ళు ఇస్తామని మీకు ఇంటి ఇంటి కాడ ఇస్తామని వరకు ఈ ఎమ్మెల్యే సుజయ్ రెడ్డి ఎమ్మెల్యే అంటే ఇది ప్రైవేట్ భూమి ఇది మేము ఏం చేయగలము అదే మినిస్టర్ చేయమను కలెక్టర్కు మా అడగండి పోయి కలెక్టర్ చేస్తే మేము కూడా అండగా ఉంటాం ఈ మాదిరిగా ఎమ్మెల్యే గారు కూడా చెప్తారు మేడం దాడి జరిగిన తర్వాత ఆదివాసీ నగర్లో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి అన్నా ఇప్పుడు ఇక్కడ నీ గుడిసె ఉండేదా ఒకప్పుడు ఉండేది ఇక్కడ ఉండేది మొత్తం పీకేసి పడేది మేడం ఇక్కడ చాలా అన్యాయం జరిగింది పొడిసాదానికి వచ్చిండ్రు తలవాడు తీసుకుని వచ్చిండ్రు కట్టెలు తీసుకుని తోసి మొత్తం పడేసిండ్రు మేడం ఈ మొత్తం భయం మొత్తం బయట పడేసుకుని ఉన్నాం పిల్లలతో బయటనే ఉన్నాం ఇక చలికాలంలో ఇంకా ఎండాకాలంలో ఇక్కడ బయటలో ఉండేది మొత్తం ఇక అన్న ఇదంతా ఒకప్పుడు గుడిసెలు ఉండేవి అసలు అడుగు తీస్తే లోపలికి అడుగు పెట్టడానికి కూడా వీలు లేకుండా దగ్గర దగ్గర గుడిసెలు ఉండేవి ఇవన్నీ తీసేస్తారా ఇట్లాగా ఇప్పుడు మట్టి కింద పోయిన ఆదివారం రాత్రి 1 గంటలకి 1 గంట రాత్రి వచ్చి బుల్లేర్లతో మొత్తం తీసేసి కుప్పలు కుప్పలు ఇక్కడ తోసేసారు ఇప్పుడు మనం చూస్తున్న కుప్పల కింద గుడిసెలే ఉన్నాయమ్మా గుడిసెలే ఉన్నాయి మంచినీళ్ళ పంపులు ఉన్నాయి గుడులు ఉన్నాయి బాత్రూమ్స్ ఉన్నాయి అన్ని వడగొట్టేశారు మొత్తం గుడిసెలు సామాన్లు మట్టిలోకే మట్టిలోనే ఉన్నాయమ్మా మొత్తం రాత్రి 1 గంట నైట్ లో వచ్చేసారు అందరు చర్చిలోకి వెళ్ళిపోయి ఆడోళ్ళ భయం అసలు ఎంత చెప్పినా కూడా వెళ్ళలేదు ఇంకా మా అమ్మాయి కడుపుతో ఉంటే అమ్మాయికి బీర్స్ చదవడం పడవడానికి వచ్చారు అయినా కూడా వీళ్ళందరూ రౌడీలే మేమందరూ లేడీసే ఉన్నాం మా వాళ్ళందరూ వ్యాపారానికి వెళ్ళారు
వ్యాపారానికి భయపడి చర్చిలో స్థానికంగా ఉన్న గుడిసెలు కూడా పీకేశారు. మళ్ళీ గుడిసెలు వేద్దాం అంటే పోలీసులు గుడిసె కూడా ఇనిట్లేదు. అట్లా రోడ్ల మీద ఉంటున్నాం మేము, సలిలోనే ఇక్కడే ఉంటున్నారు. ఇలాగా స్థలంలోనే పడుకుంటాం చలిలో అనుకుంటా. పోలీసు వాళ్ళు కూడా ఏమీ ఎగట్లేరు. ఒక్క పూట తిని ఒక్క పూట ఉపాసం చేస్తున్నారు. ఇక వండుకోవడానికి గిన్నెలు కూడా లేవు ఇక్కడ. దుల్లేస్తే పొట్టగుడి కోసం బేరాలకు వెళ్ళేవాళ్ళు. మా గుడిసెల మీద ఇట్లా చేసి మాకెట్లాగండి చెప్పండి. ఇన్ని గుడిసెలు మొత్తం ఎంత మంది అండి? అసలు అంత అన్యాయం అయిపోయారు. అసలు వాళ్ళకి ఏమొచ్చిందండి? డబ్బు కోసం ఎక్కడైనా చూసుకోవచ్చు కదండి, మా మీదే పడాలండి. ఇప్పుడు మేము అందరం గుడిసెలు లేక ఎండలా రోడ్లు మీద పడి ఉన్నామండి. మాకు తిండి ఎవరు పెడతారండి చెప్పండి? అన్ని గుడిసెలు మట్టి అంతా గుడిసెల మీద అన్ని అందులోనే మళ్ళీ గుడిసెలు వేసుకున్నాం అంటే పోలీసులు వేసుకొని ఇవ్వట్లేదండి. మేము ఏడుండాలండి? పోలీసులు ఏమని చెప్తున్నారు? ఈ కేసు నడుస్తుంది, ఎవ్వరు ఇందులోకి వెళ్ళడానికి వీల్లేదు. 50 కోట్లు పెట్టి నరసింహారెడ్డి వాళ్ళందరూ ఫ్లాట్లు కొనేశారు. మీరు ఫ్లాట్ వేయడానికి చిన్న కట్టెలు పాతుకుని దుప్పట్లు వేసినా గానీ పోలీసు వాళ్ళు వచ్చి పీకేశారు మేడం. అసలు ఉండనివ్వట్లేదు పోలీసు సహకారం. అసలు అంతకు ముందు పోలీసులు ఏమయ్యారు? ఏమయ్యారు? ఒక్కళ్ళు కూడా వచ్చి మాట్లాడలేదు. కొట్టి అందరు పడిపోయినా గానీ ఒక్కళ్ళు కూడా ఏంది ఇలా జరుగుతుందని ఒక్కళ్ళు పోలీసులు ఇప్పుడు నుంచి ఇప్పుడు వచ్చారు. నా వెనకాల కనిపిస్తున్న మట్టి దిబ్బలో దాదాపు 50 గుడిసెలు ఉన్నాయి. భూ సమాధి చేసేసారు. పిల్ల జల్లాని పట్టుకుని రోడ్డు మీద పడ్డటువంటి ఈ ఆదివాసీలకి ఒకప్పుడు ఆస్తి అంటూ పెద్దగా లేదు. గిన్నెలు లేదా బట్టలు కూడా లేకుండా ప్రస్తుతం రోడ్డు మీద పడ్డటువంటి వీరికి దిక్కు ఎవరు అంటే, కొంతమంది బడాబాబులు ఈ భూమిపై మాది అంటూ వస్తే వారికి ఆధారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? మీకు జరిగిన అన్యాయం ఏమిటి అని అడిగేటువంటి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు అని చేతన ప్రశ్నిస్తోంది.